కలకత్తాలో మౌమిత ఏమండి, 10 మంది అంత్యంత ఘోరంగా ఈ మెడంతా ఏమండి తాడుతో బిగించేశారేమో, ఇదంతా వాచిపోయింది, ముక్కు నుంచి రక్తం వస్తుంది, కళ్ళ నుండి రక్తం వస్తుంది, ఏడుపు కూడా ఏడవలేనంత పరిస్థితుల్లో ఆమె ఏడుస్తుంటే గుండె అంతా ఒకలా అయిపోతుందండి. ప్రాణం కదండి, ప్రాణం ఏం సాధించాడండి మనిషి? అత్యాచారం చేశారు 10 మంది. నిజమేంటంటే, నిజం చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, చనిపోయాక రేపు చేశారట. ఎంత ఘోరం అండి, చనిపోయాక రేపు చేశారా? ఎందుకు ఇలా అయిపోయారు? ప్రాణం పోయాక్కడ వదిలిపెట్టరా? 6 నెలల పసిగుడ్డును అత్యాచారం చేస్తారా? ఎందుకు సమాజం ఇలా మారుతుందో తెలుసా? బైబిల్ని దేవుణ్ణి పక్కన పెట్టి సైన్స్ గొప్పది, ఆ సైన్స్ నీకు దేవుని గురించి చెప్పదు, భక్తి గురించి చెప్పదు, ఎథిక్స్ చెప్పదు, విలువలు నేర్పదు. అందుకే ఇలా అయిపోతున్నారు. మీ పిల్లలు మీరు ఏమి నేర్పుతున్నారు? మీ పిల్లలకు మీరు ఏమి నేర్పుతున్నారు? వాడు సండే స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కాలేజీకి వెళ్ళాలి. వాడు బైబుల్ చదవకపోయినా పర్వాలేదు, చార్టర్డ్ అకౌంట్స్ చదవాలి, డాక్టర్ చదవాలి, ఇంజనీర్ అవ్వాలి. గద్వాల్లోనండి మన చర్చికి వచ్చేటువంటి పిల్లలే. బాబు చదివించాలని హైదరాబాద్ వెళ్ళాడు. బాబు చాలా మంచాడు, వాడికి 18 ఏళ్ళే వయసు. అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉన్నప్పుడు మీటింగులు, దేవుని పని, ఇదే. బిడ్డను చదివించి మంచిగా మాలాగా కష్టపడకూడదు, వాడు చదవాలి అని హైదరాబాద్ పంపించాడండి. వీడు మంచివాడే, కానీ వాడికి సహవాసంగా వచ్చిన వాడు ఏం చేశాడు తెలుసా? మనం సరదాగా బండేసుకుని వెళదాం, అర్ధరాత్రి పూట బండేసుకుని రోడ్డు మీదకి వెళ్ళారండి. 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్న వోక్స్ వ్యాగన్ కారు వీళ్ళు ఆగి ఉన్న వాళ్ళని ఢీ కొడితేనండి కారే నుంచి అయిపోయిందండి. వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి తెలుసా? బాబు బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇక బతుకుడు చనిపోతాడు, తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, నా బిడ్డ ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నా నేను అలా చూసుకుంటూ ఉండేవాడిని, వాడేదో గొప్పవాడు కావాలని నేను అనుకున్నాను. నా దగ్గర ఉన్నప్పుడు బాగున్నాడు, ఈరోజు నాకు దక్కకుండా పోయాడని ఏడుస్తున్నాడు, ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఈరోజు ఏమి నేర్పిందండి సైన్స్? ఏమి నేర్పింది శాస్త్రం? నీ జీవితం ఎందుకో, నీ జీవిత గమ్యం ఎక్కడికో చెప్పలేదు, మధ్యలో వదిలేసింది. చివరికి నువ్వు చస్తావు, ఇదే నీ ముగింపు అంది. నా మనకు ముగింపు లేదు. ఈ శరీరములోనికి తల్లి గర్భంలో వచ్చిన మనం దైవంగా మరో అద్భుతమైన దేహాన్ని ధరించుకొని శాశ్వతమైన ఆ లోకంలో ఒక సీతాకు ఒక చిలుకగా వచ్చిన ఒక చిన్న గుడ్డు మళ్ళా సీతాకు ఒక చిలుకగా మారాలి. దేవుని నుంచి వచ్చిన నువ్వు నేను తిరిగి మరలా ఎలా ఉండాలి? దైవంగా మారాలి. ఏ శాస్త్రం ఇది చెప్పలేదు.